ఎమ్మెల్యేగా తనకంటూ వ్యక్తిగత ఇమేజ్ సృష్టించుకుని సక్సెస్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు కోనేరు కోనప్ప గారు. ప్రజెంట్ సిర్పూర్ ఎమ్మెల్యేగా తన విజయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. అసలు కోనేరు కోనప్ప గారి సక్సెస్ స్టోరీ ఏంటి? ఆయన విజయానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరు? ఆయన అంతరంగం ఏంటో ఆయన మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కోనేరు కోనప్ప గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఒకసారి మీరు సోషల్ సర్వీస్ ద్వారా మీకు మీకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ని క్రియేట్ చేయగలిగారు. ఒకసారి ఈ ప్రస్థానం అంతా తెలుసుకునే ముందు మీ చిన్నప్పటి విశేషాలకు వెళ్దాం సార్. మీ పేరెంట్స్, మీరు ఎక్కడ పుట్టారు, మీ ఈ విశేషాలన్నీ కూడా ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. పూర్వీకులు విజయవాడ నుంచి వచ్చి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాలనీలో వ్యవసాయ రీత్యా వచ్చినటువంటి కుటుంబం అది. 1955 నేను కాజనర్లో జన్మించాను. చిన్న కుటుంబం అది, రైతు కుటుంబం. ఆ కుటుంబం నుంచి మీ ఫోర్ ఫాదర్సే వచ్చేసారు మీరు? ఓకే. 1948-49 మా బంధువులు కాజనర్ పట్టణానికి రావడం జరిగింది. దాని తర్వాత మా కుటుంబం అక్కడ, మా నాన్న మా వాళ్ళు అక్కడ రావడం జరిగింది. దాంట్లో రైతు కుటుంబం, పాడి మీద ఆధారపడినటువంటి కుటుంబం అది. ఆ రకంగా మా జీవనం కాజనర్ పట్టణంలో ప్రారంభమైంది. ఈనాటి కూడా వ్యవసాయ రీత్యా వ్యవసాయ కుటుంబమే మాది. అంటే విజయవాడలో వ్యవసాయమే, అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి ఏమి ఆస్తి పోస్తులు ఏమి లేవు, ఓన్లీ వ్యవసాయం గురించే ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నాం. మాకున్న చిన్నపాటి ఆస్తిని విజయవాడలో అమ్ముకుని 1955 ముందే మా పూర్వీకులు ఇక్కడ రావడం జరిగింది. మరి ఆ రకంగా ఇక్కడే జీవనం అంతా, ఇక్కడే వ్యవసాయం కానీ ఏది కానీ ఇక్కడే. మాకు విజయవాడలో ఆస్తి పాస్తులు కానీ ఒక సెంట్ భూమి కానీ ఏం లేదు, ఉన్నదంతా ఇక్కడే ఉంది కాజనర్లోనే. ఇక్కడే మేము, మా నాన్న మా తాత కూడా కాజనర్లోనే మరణించడం జరిగింది. మా నాయనమ్మ, మా అమ్మమ్మ, మా నాన్న, మా అమ్మ కూడా కాజనర్లోనే స్వర్గస్థులయ్యారు. కాజనర్లే మా స్వస్థలం. అంటే సార్ చిన్నప్పుడు పేరెంట్స్ ఇక్కడికి అగ్రికల్చర్ బేస్డ్ అంటున్నారు, అగ్రికల్చర్ కోసమే ఇక్కడికి వచ్చామంటున్నారు. సో చిన్నప్పుడు పేరెంట్స్ కానీ వాళ్ళ మీరు పెరిగిన విధానం కానీ ఎలా ఉండేది? కష్టపడి పైకి వచ్చాము మేము. సర్సిల్క్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేవాడిని నేను, చిన్న సైజు ఉద్యోగం. ఆ ఉద్యోగం చేసుకుంటూ కంపెనీ మూతపడిన తర్వాత పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగించాం. ఆ క్రమంలో అనుకోకుండా అప్పుడు అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలు రావడం జరిగింది. అంటే సార్ మీకు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడికి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యామని చెప్తున్నారు. అంటే మీరు కూడా వెళ్ళేవాళ్ళు సార్ మీ పేరెంట్స్తో పాటు? పూర్తిగా వ్యవసాయం చేసేవాళ్ళు, మేము కూడా వ్యవసాయం చేసాం. ఓకే. వ్యవసాయంలో పూర్తిగా నిమగ్నమై పనిచేసేవాడిని, అన్ని పనులు చేసేవాళ్ళు వ్యవసాయంలో కూడా, అన్ని పనులు చేసేవాళ్ళు పూర్తిగా. అంటే సార్ ఒక ఫ్యామిలీ అగ్రికల్చర్ బేస్డ్ అయినా కూడా చదువు విషయంలో కానీ మిమ్మల్ని ఒక రకంగా మిమ్మల్ని చదువు వైపు తీసుకెళ్దామన్న ఆలోచన కానీ ఎలా ఉండేది పేరెంట్స్కి? చదువు పెద్దగా అవ్వలేదమ్మా, చాలా తక్కువ చదువుకున్నాను నేను. ఇంటర్మీడియట్ వరకే నా ప్రస్థానం ఆగిపోయింది. అండి సార్ తర్వాత మళ్ళీ జాబ్ అన్నారు? ఉద్యోగం కంపెనీలో. మరి ఆ రోజు ముక్తి కావాలంటే ఏదో ఉద్యోగం. అంటే మీ ఫాదర్ సేమ్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యారు, మీరు ఏమైనా జాబ్ వైపు వెళ్ళారు? జాబ్ అంటే పెద్ద జాబ్ కాదు కదా, ఇది కష్టం చేసే ఉద్యోగం, అది కూడా కష్టపడే ఉద్యోగమే. మాకు దొరికింది కూడా ఏదో క్లర్కల్ ఉద్యోగం కానీ లేకపోతే ఇంకేదో సూపర్వైజర్ ఉద్యోగం కాదు, అది కూడా కష్టపడే ఉద్యోగమే దొరికింది. అలాగే మీ ఫ్యామిలీ వైపు నుంచి పొలిటికల్గా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు? లేదు. సో అలాంటప్పుడు అసలు పాలిటిక్స్ వైపు రావాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? 1990 జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినప్పుడు మా మరదల్ని, మేము ఎక్కడైతే మా పొలం వ్యవసాయం ఉందో అక్కడ ఎంపీటీసీ సభ్యురాలుగా నిలబెడతాం, తర్వాత అందరూ కలిసి ఎంపీపీగా ఎన్నుకోవడం కూడా జరిగింది. ఓకే. అక్కడ నుంచి రాజకీయం ప్రస్థానం మొదలైంది. కానీ నేను పూర్తిగా దాంట్లో అప్పుడు ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు. దాని తర్వాత అనుకోకుండా వచ్చిన ఆసక్తి ఉండేది కదా సార్, అప్పుడు అంత పెద్ద ఆసక్తి ఉండేది. నేను అప్పుడు ఎన్టీ రామారావు అభిమానిగా కొంత గొప్ప తెలుగుదేశంకి సపోర్టర్గానే ఉండేవాడిని. కానీ క్రియాశీల రాజకీయాలు కానీ ఎటువంటి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉండేది. అంటే సార్ తర్వాత కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకుని మీ అరంగేట్రం అంటే అసలు ఎలా జరిగింది అనుకోవచ్చు రాజకీయాల్లో? 1998 అనుకోకుండా రాజకీయంలో రావడం జరిగింది, ప్రత్యక్షంగా రాజకీయాల్లో రావడం జరిగింది. 1999 రాజశేఖర రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీలో రమ్మని చెప్పి నన్ను ఆహ్వానించడం జరిగింది. అంటే సార్ వెళ్ళిపోయి ఎకాయకి ఆల్ ఆఫ్ షడన్ ఎమ్మెల్యే కావడం అనేది కాకుండా అసలు ముందు గ్రౌండ్ ప్రిపరేషన్ అనేది కానీ జనాలతో అసోసియేషన్, మీరు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ ఎలా ఉండేది? అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినప్పటికీ నాకు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ చదువుకుంటూ స్కూల్లో డెవలప్మెంట్ కార్యక్రమాల్లో స్కూల్ బాగు చేయాలని చెప్పి అప్పుడు మాకు తోచిన విధంగా విద్యార్థులందరూ కలుపుకుని
వాళ్ళతో కలిసి స్కూల్ని బాగు చేస్తానికి ప్రయత్నిస్తాం. మొత్తానికి లీడర్షిప్ మొదటి నుంచి లీడర్షిప్ అనేది కాదు, ఏదో మా కళ్ళ ముందుకు వచ్చిన సమస్యను ఏదో పరిష్కారం చేయాలి, ఏదో పని చేయాలనేది తపన పడేవాళ్ళం అప్పటి నుంచి కూడా. ఆ రకంగా గుర్తింపు వచ్చిందని కూడా, గుర్తింపు అంటే దీనికంటే ముందు నుంచి కూడా చాలామందికి మేము సాయం చేస్తున్నాం. వ్యవసాయ కుటుంబం అయినా కూడా మా కుటుంబం కష్టాల్లో సుఖాల్లో ఆ పరిసర ప్రాంతంలో ఎవరైనా ఇబ్బందులు పడ్డప్పుడు లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము వారికి సాయం చేయటం, వాళ్ళు మాకు చెప్పుకోవటం, మేము వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవటం, వాళ్ళతో మమేకం అవటం, అంటే సార్ ఇందాక మీరు మాట్లాడుతున్న ఎన్డీఆర్ ఫాలోయర్ గా ఉండడానికి ఇష్టపడేవాడిని అప్పట్లో స్టార్టింగ్ లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకోవడానికి దారి తీసింది. 99లో అనుకోకుండా స్థానికంగా కొన్ని సమస్యలు వచ్చి తెలుగుదేశం నాయకులతో విభేదించి మేము ఇంట్లో ఉండిపోవడం జరిగింది. అప్పుడు రాజశేఖర్ గారు ప్రత్యేకంగా నన్ను పిలిపించి అభిమానించి నాకు అప్పుడు నన్ను గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. నా ముందున్నటువంటి అభ్యర్థి ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థి పాల్వాయి పురుషోత్తమరావు గారు ఉండేవారు, ఆయన్ని నక్సలైట్లో దాడి చేసి ఆయన్ని చంపేసినట్టు. అప్పుడు నేను కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాను, వారేమో తెలుగుదేశం అభ్యర్థిగా. అంటే సార్ మీరు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేకపోయినా స్టార్టింగ్లో మీకు ఎమ్మెల్యే అనే టార్గెట్ ఉండేది? ఫస్ట్ ఎమ్మెల్యేకే నాకు టికెట్ ఇచ్చారు. నాకు నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలో వచ్చిన వెంటనే నేను ఎమ్మెల్యే పోటీ చేద్దామనే ఉద్దేశంతో పనిచేయాలనే తపంతో ఎమ్మెల్యేగానే పోటీ చేశాను. దెన్ సార్ టికెట్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 99 అప్పుడు పురుషోత్తమరావు గారు అటాన్ తర్వాత ఎన్నిక వాయిదా పడింది. వాయిదా పడిన తర్వాత వారి సతీమణి మళ్ళీ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయటం, అప్పుడు నేను కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేశాను. కానీ ఉప ఎన్నికలో ఒక పక్క సానుభూతి, రెండో పక్కన తెలుగుదేశం అధికారంలో కూడా రావడం జరిగింది. వారికి 54,000 ఓట్లు వచ్చినాయి, గెలిచిన అభ్యర్థికి నాకు 28,000 ఓట్లు వచ్చినాయి. ఉప ఎన్నికలో దాదాపుగా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో డిపాజిట్ కూడా రాకూడదు నాకు, కానీ నాకు ప్రజల సింపతి అప్పటికే ఉంది. మీకు 28,000 ఓట్లు అప్పటికే ప్రజలు నాకు వేయడం జరిగింది. ఆ రకంగా నాకంటూ ఒక గుర్తింపు ఆ ఉప ఎన్నిక ద్వారా వచ్చింది. అంటే సార్ అక్కడ నుంచి అలాంటి సిచ్యువేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బీఎస్పీని చూస్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు? 2004 నుంచి 9 వరకు నేను చాలా కష్టపడ్డాను, నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశాను, చాలా పనిచేశాను. చేసిన తర్వాత అసలు కోనేరు కోనప్ప గారు అంటే అప్పుడే అందరికి తెలిసింది అంత ఆ స్థాయిలో. అయితే 2009 ఎన్నికల్లో మిత్రపక్షాలు అని చెప్పి అఖిలపక్షం అని చెప్పి అందరూ కలిసి పోటీ చేశారు. అప్పుడు నేను 5,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా కూడా నేను 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను. 1 సంవత్సరం కాలం నేను పనిచేసిన 2010 వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. ఎప్పుడైతే తెలంగాణకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉన్నాయి, ఇక్కడ మా గురువు పెద్దలు ఇందిరా రెడ్డి గారు, నేను ఇద్దరం కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మేము బయటికి రావడం జరిగింది. 3-4 సంవత్సరాలు ఇండిపెండెంట్గానే మేము కొనసాగి ప్రజలకు అందుబాటులో ఉండి మేము పనిచేసాము. 2014 కూడా మేము కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పిలిచి టికెట్ ఇస్తాను అనుకున్నాం, కానీ మాకు ఇవ్వలేదు. అంటే సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని కారణాల వల్ల బయటికి రావడం అనేది ఓకే, కానీ బీఎస్పీని చూస్ చేసుకుని ఎలా చూస్ చేసుకోగలరు? అప్పటికి చాలా పార్టీలు కూడా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. కానీ మాకు మా దగ్గర కొద్దిమంది మిత్రులు మా కన్సర్లు ఉన్నారు, బీఎస్పీ పార్టీ నుంచే పోటీ చేయండి చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్తే సార్ వాళ్ళ సూచనల మేరకు బీఎస్పీ పార్టీ నుంచి, కానీ అది డేర్ చేయటమే కదా అప్పుడు పరిస్థితుల్లో బీఎస్పీ నుంచి పోటీ చేయటం అంటే రా. అవును, అయినా కూడా ఎందుకంటే మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని అనుకున్న స్థాయిలో ఉన్నవాళ్ళం. బీఎస్పీ పార్టీ ఇంకా కొంత బలం ఇస్తుంది కదా, బీఎస్పీ పార్టీ కూడా కొంత సానుభూతి పరులు సింపదులు, వాళ్ళ బలం ఈ బలం రెండు బలాలు కలిసినాయి. దాంతో మాకు కొంత గెలుపు కూడా, అంటే మేము గతంలో చేసిన పనులు కూడా ప్రజలు వేరు చేసుకున్నారు కదా, గతంలో మేము చేసిన పనులు మీకు హెల్ప్ అయినాయి. 2004 నుంచి 9 వరకు నేను ఎమ్మెల్యేగా చేసిన పనులు గుర్తు చేసుకున్నారు, అందుబాటులో ఉంటానని నమ్మకం, కష్టపడతారు డెవలప్ చేస్తారనే నమ్మకంతో నాకు ఓట్లు వేశారు. అలాగే సార్ ఎస్పెషల్లీ ఇంద్రకరణ్ రెడ్డి గారు అంటే ఎప్పుడు మీ గురువు గారు లాగా చెప్తుంటారు, అసలు ఆయనతో అసోసియేషన్ మీకు ఎలా స్టార్ట్ అయింది, ఎలా కంటిన్యూ? ఆయన మాకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి, అప్పుడు మేము రాజకీయాల్లో పెద్దగా లేకపోయినప్పటికీ వారు తెలుగుదేశం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా పోటీ చేయడం, మా ప్రాంతంలో ఆయన సుపరిచితులు. అట్లానే ఆయన మంచితనం, ఆయన మంచి మనిషి అనే పేరు అందరూ వినే ఉంటారు. ఆ మంచి మనిషి ఏమంటే నేను ఉండాలి, ఆయన కింద నేను కొనసాగాలని చెప్పి ఆయనతో కలిసి నవ్వుతుంది. అట్లా ఇంద్రకరణ్ రెడ్డి గారు ఏదన్నా కూడా నన్ను మా జిల్లాలో ఆయన్ని రావడం నన్ను అనుమతులు అని అంటారు.
22 సంవత్సరాల నుంచి నేను నమ్మకంగా ఆయన ఏమంటున్నాను, నన్ను కూడా ఆయన ఆ రకంగానే. అంటే సార్, ఇన్ని రోజులు ఓకే రిలేషన్షిప్ కానీ బాండింగ్ కానీ ఉండడం వేరే, ఇన్ని రోజులు ఆ రిలేషన్ అట్లాగే కంటిన్యూ చేయడం అంటే అది మామూలు విషయం, ఎస్పెషల్లీ రాజకీయాల్లో. అది ఎలా సాధ్యం అవుతుంది మీకు? అంటే మాకేం అరమరికలు లేవు, మాకేమి దాపరికాలు లేవు, మాకు పెద్దగా రాజకీయ జిమ్మికులు కన్నింగ్లు అట్లా లేవు. వారి నియోజకవర్గం దాదాపు నాకు 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆయన సూచన సలహాలు చెప్తా ఉండేవాడు, అప్పుడప్పుడు నా నియోజకవర్గం పర్యటించేవాడు. ఆయన ఆ రకంగా నాకు ఏదైనా మంచి మాట చెప్పి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి మాకు సూచనలు ఇస్తా ఉండేవారు. దాంతో ఆయన అంటే నాకు ప్రత్యేక అభిమానం, గౌరవం. ఆ రకంగా మేము దగ్గర అయ్యాము. అంటే మీరు బీఎస్పీని చూస్ చేసుకోవడానికి కూడా ఆయనే కారణం అనుకోవచ్చా? ప్రత్యక్షంగా ఇద్దరు అనుకునే చేసాము, వారు నేను ఇద్దరు మాట్లాడుకుని మనం బీఎస్పీ నుంచి పోటీ చేద్దామని చెప్పి అనుకున్నాం. సార్, మీరు అప్పుడు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెలంగాణ మూమెంట్ పీక్స్లో ఉంది. అవును సార, అక్కడ అలాంటి పరిస్థితుల నుంచి మీరు టీఆర్ఎస్ వైపు వెళ్ళిన పరిస్థితి ఎలా? 2014 గెలిచిన తర్వాత. అవును సార, 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక పక్క నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, రెండో పక్కన ముఖ్యమంత్రి గారు తెలంగాణ అభివృద్ధి చేయడంలో ఆయన కీలకంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మనం టీఆర్ఎస్ పార్టీలోనే వెళ్ళి మనం పనిచేయాలనేది ఒక ఆలోచన. ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని సానుకూలంగా మా మీద చాలా ప్రేమతో వారు కూడా మాకు ఆహ్వానం పలకడం జరిగింది. వారు అనుభవం, మా నియోజకవర్గం సమస్యలన్నీ వారికి తెలుసు. ముఖ్యమంత్రి గారికి సిరిపూర్ సమస్యలు మొత్తం తెలుసు వారికి. నేను ఈ సమయంలో మనం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవచ్చు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారి అడుగుజాడలు నడుస్తూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. చేరడం వరకు ఓకే సార, చేరిన తర్వాత ఎస్పెషల్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధిలో కానీ మీరు ఇనిషియేషన్ తీసుకోవడం, అలాగే ప్రాజెక్టుల విషయంలో ఇన్నోవేటివ్గా ఇదే ఇలాంటి ఆలోచన ఎలా చేయగలుగుతారు? పార్టీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి, తెలంగాణను అభివృద్ధి చేయడమే ఏకైక లక్ష్యమైంది. మాదేంటి, సిరిపూర్ను అభివృద్ధి చేసుకోవడం నా లక్ష్యం. అక్కడ ఏ సమస్యలు ఉన్నా వెంటనే వారికి చెప్తున్నాను, వారు వెంటనే దాన్ని డెవలప్ చేస్తున్నారు, దానికి ఫండ్స్ ఇస్తా ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే కాకినాడ పట్టణంలో మంచినీళ్ళు సమస్య పెద్దది. అయితే కాకినాడకు కావాల్సిన నీళ్లు ఉన్నాయి, నియోజకవర్గం చుట్టుపక్కల 3 పక్కల నీళ్లు ఉన్నాయి, కానీ తాగునీటి సమస్య ఉంది. ఏంటి, ఫండ్స్ శాంక్షన్ చేసుకుని స్కీమ్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ వాటర్ సప్లై స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి దాంట్లో ఏ సమస్య ఉంది, అది ఎందుకు నీళ్లు సప్లై చేయలేకపోతుందని వారు వివరించినప్పుడు వారు వెంటనే అంత క్విక్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం నేను అలా రాజశేఖర గారి ప్రభుత్వంలో కూడా చూశాను. కానీ అటువంటి నిర్ణయం ఏనాడు కూడా తీసుకోలేదు ఆ ముఖ్యమంత్రి. కానీ ఈయన మాత్రం 24 గంటల్లో మంచినీటి సమస్య కోసం 8.5 కోట్ల రూపాయలు ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు నిర్ణయం తీసుకుంటే రేపు 2 గంటలకి జీవో ఇచ్చారు ఆయన. అంటే అభివృద్ధి చేయాలనే దాని మీద అంత పగడబందీ నిర్ణయాలు, అంత సత్వర నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి గారు అయినా. అలాగే సార్, ఫండ్ విషయం నియోజకవర్గానికి తీసుకెళ్లే ఫండ్స్ విషయంలో కూడా మీరు చాలా పట్టుదలగా ఉంటారు, అంతా తిరిగిన చోటే తిరుగుతూ అసలు వచ్చిందాకా ఊరుకూరు అనేది ఒక మీ మీద. అంటే అది నియోజకవర్గంలో రవాణా సౌకర్యం చాలా వెనుకబడి ఉంది. అవును సార్, ఈ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకుని నాకు మండల కేంద్రాల నుంచి ఇప్పుడు డబల్ రోడ్లు మంజూరు చేశారు. వెనకబడిన ప్రాంతం దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనే ఆలోచన వారికి కూడా ఉంది. మరి సంబంధిత మంత్రులు కూడా దీని మీద పూర్తి అవగాహన ఉంది. మా జిల్లా మంత్రులు కూడా జోగు రామన్ గారు కానీ ఇంద్రకరణ రెడ్డి గారు కానీ సిర్పూరు, చెన్నూరు, ఆసిఫాబాద్ ఈ ప్రాంతాలు వెనకబడి దీనికి ఏదైనా చేయాలని చెప్పి వారు కూడా ప్రతినిత్యం సమస్యల్ని ఏమేమి దొరుకుతుందని చెప్పి రివ్యూ తీసుకుంటూనే ఉంటారు. దీంట్లో క్రమంగానే నా దగ్గర ఏ సమస్యలు ఉన్నాయనేది మేము తీసుకో వారు దృష్టి తీసుకోవడం వెంటనే రెస్పాండ్ అవుతారు. సార్, ఆదిలాబాద్ అంటే మనం రాజకీయ చైతన్యం ఎక్కువ ఉందని చెప్తాం సార్ ఇప్పుడు, కానీ గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు వెనకబడి జిల్లాగానే మనం చెప్తూ ఉంటాం. ఈ పరిస్థితికి అసలు ఇన్ని సంవత్సరాలుగా కారణం ఏంటంటే వైశాల్యంలో చాలా పెద్దది. వైశాల్యంలో ఆదిలాబాద్ నుంచి కలెక్టర్ గారు ఒక బెజూరుకు రావాలంటే దాదాపుగా 200 కిలోమీటర్లు, ఆ చివరి నుంచి ఈ చివర రావాలంటే జిల్లా ఒక పక్క నుంచి ఇంకో పక్క అంటే 400 కిలోమీటర్లు. ఏ అధికారి కానీ పూర్తిగా దాని మీద దృష్టి పెట్టాలన్న పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచన మేరకు చిన్న జిల్లాలు చేయటం వల్ల ఈరోజు పరిపాలన సౌలభ్యం చాలా అయింది. దానివల్ల మేము కొంత పని ఇప్పుడు ఎక్కువ చేయించుకోగలుగుతాం. గతంలో అధికారుల పర్యవేక్షణ ఒకవేళ ఏ అధికారులను పని చేద్దామని ఇంట్రెస్ట్తో వచ్చినా కూడా ఈ వైశాల్యం రోడ్లు లేని కారణం మరి టీచర్లు బడికి వెళ్ళాలంటే వాళ్ళకి వాగులు దాటేళ్ళాల్సిన పరిస్థితి. ఏఎన్ఎం కానీ డాక్టర్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వాగులు వంకలు దాటి వెళ్ళాల్సిన పరిస్థితి.
ఇవన్నీ అడ్డంకులు అవరోధాలు చాలా ఉండే. అందువల్ల వెనకబడతాం అనేది మరీ ఎక్కువగా ఉండిపోయింది. ఇప్పుడు చిన్న జిల్లాల ఏర్పాటు తర్వాత కలెక్టర్ల పర్యవేక్షణ ఎక్కువగా ఉంది, అధికారుల పర్యవేక్షణ కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడు అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టుకునే అవకాశం ఎక్కువ వచ్చింది. అంటే సార్, ఎస్పెషల్లీ మిమ్మల్ని కోనేరు కోనప్ప గారు ఎమ్మెల్యే అనే విషయాన్ని పక్కన పెడితే సోషల్ సర్వీస్ యాంగిల్లో సార్, సో ఇది ఎస్పెషల్గా మీకు ఒక ఇండివిజువల్ ఇమేజ్ తీసుకొచ్చి పెట్టింది, అంత కన్సర్న్ మీకు సమాజం పట్ల ఏర్పడడానికి కారణం ఏంటంటారు? ఎవరికైనా కష్టం వస్తే చూస్తే బాధ అనిపిస్తుంది, ఏదో చేయాలని తపన పడతాం. ఉదాహరణ ఏంటంటే, ఒక నేను ఒకరోజు రాత్రి ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ పిల్లల పడుకున్న తీరు చూస్తే చాలా బాధ అనిపించింది. అంటే ప్రభుత్వం నుంచి ఫండ్స్ అయితే వస్తున్నాయి, రెండు దుప్పట్లు ఇచ్చారు వాళ్ళకి. మొత్తం రాష్ట్రం అంతా కూడా పిల్లలకు రెండు దుప్పట్లు ఇవ్వడం అది సహజంగా ఇచ్చేది. కానీ ఉన్న వాతావరణ పరిస్థితి దృష్ట్యా 4 డిగ్రీల చలి ఉంది. ఒక్కొక్క పిల్లడు ఈ కాళ్ళు వచ్చి కడుపులో పెట్టుకుని ఇట్లా దగ్గర ఇట్లా ఉండుతూ పడుకున్నారు. సరే, మేము అది చూసిన తర్వాత కొంత బాధ అనిపించింది, మనం కూడా ఏమైనా చేయాలి వెళ్ళకని చెప్పి. అప్పుడు నేను మా పెద్దలు కేటీఆర్ గారి దగ్గరకు వచ్చి, మంత్రి వారి దగ్గరకు వచ్చి నేను రిక్వెస్ట్ చేశాను, సార్ ఇది పరిస్థితి, నాకు కొన్ని దుప్పట్లు ఇప్పించండి, ఇక్కడ నా ఎవరైనా దాతలతో రగ్గులు ఇప్పిస్తే పిల్లలకి మనం ఇద్దాము అంటే సార్ తప్పకుండా ఇప్పిద్దామని చెప్పి వారు దాత ద్వారా నాకు ఉల్లిన రగ్గులు ఇప్పించడం జరిగింది. 4,300 రగ్గులు ఇచ్చారు. 28 హాస్టల్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ 28 హాస్టల్లో నేను ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇచ్చింది కాకుండా మనం ఒక ఉల్లిన రగ్గు అదనంగా ఇచ్చాం. ఎందుకంటే నేను కూడా చూసి యువతలకు వచ్చాను. అవును సార్, కొంచెం అరే మన పిల్లలు అయితే మన ఇంటికాడ చూసుకుంటాం, రెండు రగ్గులు కప్పుతున్నాం, చలి కాకుండా కిటికీలకి ఎక్కడ బొక్కలు ఉంటే దానికి పెడుతున్నాం. హాస్టల్ చూస్తే కొన్ని చోట్ల అద్దాలు పగిలిపోయి ఉంటాయి, కొన్ని చోట్ల కిటికీలు లేకుండా ఉంటాయి. మేము ఎంత శ్రద్ధ తీసుకున్నా ఒక్కోసారి ఆ పరిస్థితులు తప్పవు. ఈ పిల్లలు కనీసం మనం ఇది చేయాలనే తపన మనకు వచ్చింది కాబట్టి ఆ రోజున ఎవరిని అడిగాం, వారు కూడా సౌహృదయంతో దయాగుణంతో నాకు సాయం చేయడం జరిగింది. అది తీసుకెళ్లి పిల్లలకు అందించాను. అంటే అదే కదా సార్, మధ్యాహ్న భోజనం కూడా డిగ్రీ కాలేజీల్లో, జూనియర్ కాలేజెస్లో ఇట్లాంటివన్నీ అసలు మీకు ఎలాంటి ఆలోచన వస్తుంది? జూనియర్ కాలేజీ ఒక కాలేజీలో నేను కాలేజ్ డే ఫంక్షన్కి వెళ్ళాను. అయితే ఇద్దరు ఆడపిల్లలు సొమ్మసీలు పడిపోయారు. ఏంటమ్మా ఏమైంది అని అడిగితే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ వాళ్ళందరూ చెప్పారు, పొద్దున వచ్చారు కదా సార్, వాళ్ళకి ఏమి, వాళ్ళు ఎక్కడో పల్లెల నుంచి వచ్చారు, దూరం నుంచి వచ్చారు, మధ్యాహ్నం ఏమి ఇక్కడ భోజనం లేదు కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పారు. అయితే తర్వాత ఆ పిల్లలందరూ నా దగ్గరకు వచ్చి, సార్ ఇంకొక 4 రోజులు ఉంది ఎగ్జామ్స్, మాకు ఈ 4 రోజులు మాకు మధ్యాహ్నం కూడా మీరు భోజనం అందిస్తే మేము బాగా చదువుకుంటాం, మంచి రిజల్ట్ తీసుకొస్తామని పిల్లలందరూ అడిగారు. నాకు ఒక 4 రోజులే కదా, ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 450 మంది పిల్లలు ఉన్నారు. సరే నేను మా ఇంట్లో వండి భోజనం పెడతానని చెప్పి వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం వండి సరైన సమయానికి రోజు 1 గంటకి వాళ్ళకి భోజనం, మంచి భోజనం నుంచి చక్కగా దగ్గరుండి పిల్లల్ని ఎంకరేజ్ చేసాం. ఆ సంవత్సరం మంచి పర్సంటేజ్ వచ్చింది. ఆ రోజున మళ్ళీ పిల్లలందరూ పాస్ అయిన తర్వాత అందరూ ఇంటికి వచ్చి నాకు ధన్యవాదాలు చెప్పినప్పుడు నేను దీన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పి మరి మొత్తం సంవత్సరం పొడుగుతా పెట్టాలంటే నేను కూడా అంత శక్తి ఉన్నాను కాదు. అయినా కూడా కొద్దిమంది దాతలు వాళ్ళ సహకారంతో 1 డిసెంబర్ నుంచి 1 మార్చ్ ఎగ్జామ్స్ డేట్ 3 నెలలు భోజనం పెట్టి పిల్లలను చదివించాలని చెప్పి నిర్ణయం చేసి అన్ని మండల కేంద్రాల్లో 5 మండలాలు ఉంటాయి నాకు, 5 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం 1,850 పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకున్నారు. వాళ్ళందరికీ 5 మండలాల్లో ఎక్కడక్కడ భోజనం వండించి వడ్డం చేసి వాళ్ళకి చక్కగా భోజనం పెట్టడం జరిగింది. మేము కూడా అప్పుడప్పుడు కాలేజీకి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని మీరు బాగా చదువుకోవాలని చెప్పి ఎంకరేజ్ చేస్తే లాస్ట్ ఇయర్ 95% పిల్లలు పాస్ అయ్యారు. కోట్లు ఇచ్చిన కొనలేమని, ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆ తృప్తి అనేది రాదు. సరే, అదే కాదు, మొన్న చూసాం రీసెంట్గా ఎక్కడైనా కాన్ఫరెన్స్లో కానీ మీరు వచ్చే దారిలో కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్గా స్పందిస్తారనేది. అంటే సార్, మీరు ఎస్పెషల్లీ కొనప్ప గారు అనడంతోనే అంబలి, అసలు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది సార్? మేము ఇంకా అంబలి అంటే కేరాఫ్ అడ్రస్ అయిపోయింది ప్రత్యేకించి ఈవెన్ అసెంబ్లీ దగ్గర నుంచి ఇక్కడ దాకా. తెలంగాణ ప్రాంతంలో అంబలి అంటే అమృతం కదా అవుతారు. అంబలి తాగడం అంటే ఇది అమృతం అనుకుని సేవిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో తయారు చేస్తారు. మా పల్లెలు అన్ని చోట కూడా మేము కూడా చాలా పొద్దున్న లేచి పల్లెలకు బయలుదేరుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు ఎవరింటికన్నా అంబలి ఉందా అని ఉంటే మిగిలి ఉంటే నాకు కూడా 1 గ్లాస్ 2 గ్లాసులు తాగేళ్తూ ఉంటాను. ఎండాకాలం 2010 చాలా పెద్ద ఎండలు ఉన్నాయి, భయంకరమైన ఎండలు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసాం. అప్పుడు చలివేంద్రాలు గత 10-14 సంవత్సరాల నుంచి చలివేంద్రాలు పెడతా ఉన్నాను.
కాగజార్ బస్ స్టాండ్లో కానీ వేరే చోట్ల కానీ చలివేంద్రాలు ఉన్నాయి. నేనే మంచి శ్రద్ధ తీసుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా నీళ్లు అందించే ఏర్పాటు చేస్తూ ఉంటాను. అది కాకుండా ఒక ట్యాంకర్ ద్వారా నీళ్లు ఎవరికైనా అవసరం వచ్చి ఫోన్ చేస్తే ట్యాంకర్తో నీళ్లు పంపిస్తాను. వీళ్ళకి పెళ్ళిళ్ళకి మంచికి చెడుకి పంపిస్తాను. అంబల్ అనేది ఆ ఎండాకాలం ఆ పరిస్థితి చూసిన తర్వాత మనం అంబలి తాగిపించి ఎండ నుంచి కాపాడాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా ఈ అంబలి ఆ రోజున వచ్చింది. ఆ అంబలి ఈరోజు ఇంకా కొంత ఎక్కువ సేవ చేసే భాగ్యం అంబలి అందించే అదృష్టం నాకు దేవుడు కల్పించాడు, ప్రజలు కల్పించారు. అలాగే కోనప్ప గారి లైఫ్ అంబిషన్, జీవిత లక్ష్యాలు అంటే ఏం చెప్తారు? నాకేం లక్ష్యం లేదు, చాలా ఇంతకంటే ఇంకేం కావాలి. నా నియోజకవర్గ ప్రజల పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నాను, ఎందుకంటే నా లైఫ్ని ఇక్కడ తీసుకొచ్చారు. నేను చిన్నవాడిని, చాలా చిన్నవాడిని, చిన్నవాడిని అంటే ఎంత చిన్నవాడిని అసలు చెప్పలేని అంత చిన్నవాడిని. అటువంటి వాడిని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కూర్చోబెట్టాను నన్ను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కూర్చోబెట్టాను నన్ను. వాళ్ళ సేవ చేయడమే నాకు నా కోరిక. నాకు ఒకటే కోరిక ఉంది, నియోజకవర్గంలో దాదాపుగా ఒక 500 నుంచి 1000 మంది పల్లెల నుంచి కానీ ప్రయాణరీత్యా బయటకు వెళ్తూ ఉంటారు. వలస పోయి పనులు చేసుకుని తిరిగి వస్తూ ఉంటారు. వాళ్ళు వలస పోకుండా ప్రయత్నం చేయడం ఒకటి. మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్న నీళ్ళన్నీ ఉపయోగించి మా హరీష్ గారు కూడా చాలా శ్రద్ధ తీసుకుని కొమ్మలు మీ ప్రాజెక్టు పూర్తి చేస్తూ ఉన్నారు, జగన్నాథ్పూర్ ప్రాజెక్టు పూర్తి చేస్తూ ఉన్నారు. అట్లానే చెరువులన్నీ బాగుపడ్డాయి, లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ ఇప్పుడు పనులు చేస్తూ ఉన్నాయి. ఇదివరకు ఇలాగా వలస పోకుండా ఇప్పుడు జనం ఆగుతారు. కాగజార్ పట్టణంలో పేపర్ మిల్లు మూతపడిపోయింది, దీనికే చాలా పెద్ద బాధ. ఇది ఎట్లన్నా తెరిపించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం కూడా. మా కేటీఆర్ గారు కూడా బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వేరే వేరే కంపెనీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, కొత్త కంపెనీ వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఆ పాత యాజమాన్యం కంపెనీ మూతపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కార్మికులందరూ దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు. కొత్త యాజమాన్యం ఎవరైనా ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. సబ్సిడీలు ఇస్తాం, కొత్త ఇండస్ట్రీ పాలసీ ప్రకారం అన్ని సబ్సిడీలు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరో ఇప్పుడు ఈ మధ్యన ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు, వాళ్ళతో చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఆ కంపెనీ తెరిపించగలిగామంటే మా జీవితం ఎందుకంటే గొప్ప పని ఏమిటో. ఇంకా ఆంబినేషన్ ఏముంటుందమ్మా, చాలా ఎమ్మెల్యే అయ్యాం, ఈ స్థాయికి వచ్చాం చాలు, ఇక్కడ తృప్తి పడదాం, మనం అసలు ఎమ్మెల్యే అవుదాం అనుకున్నామా, ఇటువంటి ఆలోచన లేదు కదా. ఇక్కడ దాకా వచ్చాం అందరి దయ వల్ల, దీన్ని మంచి పేరుతో పేరు సంపాదించుకున్న ప్రయత్నం చేస్తాం. ఇక ఇది ఇంతకుమించి పెద్ద కోరికలే పెద్ద. అలాగే మీరు 24/7 కాన్షియన్సీ అని సోషల్ సర్వీస్ అంటే మరి మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఎలా సపోర్ట్? ఇవాళ నాతో కూడా అలవాటు పెట్టారు. నేను కాకినాడలో ఉన్నా కూడా ఎవరైనా హాస్పిటల్కి కానీ ఇక్కడ ఏదైనా పని వస్తే ఫోన్ చేసి మా అబ్బాయి వెళ్ళి నాతో పాటు వాడు సేవ చేస్తాడు, నాతో పాటు వాడు తిరుగుతూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నాడు. ఇది మా కుటుంబం అంతా చేస్తారు, నేను ఒక్కడే కాదు, మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు కూడా రాత్రి ఎవరైనా ఇబ్బందులు ఉన్నాయంటే వెంటనే మోటార్ సైకిల్స్కి వెళ్ళి వాళ్ళకి పని చేయటం, అది మా కుటుంబం మీద ఉన్న నమ్మకం. అదే మేము వాళ్ళకి గబుకు జేబులో ఏమైనా డబ్బు లేకపోయినా ఒక మన జేబులో ఏముంటాయి తీసి ఇచ్చి వాళ్ళకి పనిచేసే ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ కానీ ఇంకైతే ఏదైనా కానీ మంచి కానీ చెడు కానీ ఏదైనా ఉంటే బాబు ముందైతే నువ్వు పని చేసుకోపో అని చెప్పి పంపిస్తాం. ముఖ్యమంత్రి గారు గుర్తించినట్టున్నారు సార్, చాలాసార్లు అంటుంటారు కదా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం ఉందమ్మా నాకు, అట్లేం లేదు. పని చేస్తున్నాం, పని చేసేవాడు అని చెప్పి నాకు ఎక్కువ ప్రోత్సాహం వారు నాకు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోడ్లు, ఇన్ని ఫండ్స్ ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. నేను కూడా ఆ రోడ్లు అన్ని దగ్గరని పనులు ఎట్లా అవుతున్నాయి ఏంటని చెప్పి నిత్యం పర్యవేక్షణ చేస్తూ పని చేయించుకుంటా ఉన్నాను. కాబట్టి వారి ఆలోచన తెలంగాణ మొత్తం అభివృద్ధి కావాలని చెప్పి, నా ఆలోచన సిర్పూర్ ప్రజలు బాగుపడాలి, సిర్పూర్ అభివృద్ధి కావాలని నా ఆలోచన. వారి ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది, వారి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. అలాగే బుద్ధుడి గురించి కూడా ఎక్కువ మాట్లాడుతుంటారు సార్, బుద్ధిజం గురించి అంటే మీకు పర్సనల్గా ఆసక్తి ఉండేనా? అదే బుద్ధుడి విగ్రహం ఒకటి కాగజనగర్లో పెడుతున్నాము. అంటే నాగమ్మకుంట చెరువు అని ఒకటి ఉంది, అది ఎక్కడ ఉంటుందంటే సిర్పూర్ గ్రామంలో ఒక నాగమ్మకుంట చెరువు అని 1000 ఎకరాల చెరువు ఉంది. ఆ చెరువు మధ్యలో హైదరాబాద్లో ఆనాడు ఇంద్రవరాలు ఎట్లయితే బుద్ధుడిని ఇక్కడ ప్రతిష్ఠించి హైదరాబాద్ ఒక పేరు తెచ్చారు, మా దగ్గర కూడా ఒక బుద్ధుడి విగ్రహం పెట్టాలని నేను ఎన్నికల ముందే నేను చాలామందితో ఇది మినీ ట్యాంక్ బండ్ చేస్తానని చెప్పి నేను మాట్లాడాను. అప్పుడులో ఎన్నికల ముందే, ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ప్రతి ఒక్క నియోజకవర్గం ఒక మినీ ట్యాంక్ బండ్ పెట్టడం అంటాం. ఆ మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది.
ఆ రోజు నేను ఏదైతే కొనుక్కున్నానో అది ఈ ప్రభుత్వం ద్వారా సాధ్యమైంది. అయితే నేను ఒక బుద్ధుడి విగ్రహం దాంట్లో ప్రతిష్ఠించి ఒక మినీ హైదరాబాద్ లాగా మినీ ట్యాంక్ కూడా మా దగ్గర కావాలని చెప్పి నా ఆలోచన ఉండే. ఎందుకంటే బుద్ధుడు విగ్రహం చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఒక ప్రశాంతత, ఒక బుద్ధుడు విగ్రహం చూస్తే ఒక అదొక రకంగా అనిర్విచ్ఛనమైనటువంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. అట్లాగే మా దగ్గర బుద్ధుడిని పూజించేవాడు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా నాకు సాయం చేసిన వాళ్ళే, వాళ్ళకే దేవుడే, వీళ్ళందరూ నాకు దేవుళ్ళే. ఈ దేవుళ్ళే కదా నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. ఆ దేవుడికి ఆ దేవుడిని అక్కడ ప్రతిష్ఠిద్దామని చెప్పి ఒక ఆలోచన చేశాను. ఆ రంగా బుద్ధుడి విగ్రహం ఆళ్ళగడ్డలు తయారైంది. 35 బుద్ధుడి విగ్రహం కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేయలేకపోయాను. విగ్రహం తయారైపోయింది. వచ్చే సంవత్సరం బహుశా జనవరి ఫిబ్రవరి వరకు దాన్ని కంప్లీట్ చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీద దాన్ని ప్రారంభం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాను. ఒక చాలా గొప్ప బుద్ధుడి విగ్రహం మా దగ్గర కూడా ఏర్పాటు చేసుకోగలనే సంతృప్తి నాకు మిగిలిపోతుంది. మేము ఉండం కదా ఎట్లాగో అలా ఇంట్రావాల గారు బుద్ధుడు పెట్టి వెళ్ళారు, ఆయన లేరు ఈ నాడు మన మధ్యన, కానీ పేరు ఉండిపోయింది కదా. సరే మా పేరు కూడా అట్లా ఉండిపోవాలని చెప్పి మేము కూడా ఆలోచిస్తూ ఉంటాం కదా, దాంట్లో బాగానే ఇలా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సార్ అలాగే ఫైనల్ గా సక్సెస్ అంటే ఏం చెప్తారు సార్? మీరు సక్సెస్ అంటే నిజాయితీగా పనిచేయటం. ఫస్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేద్దామని ఆలోచన, ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదన్నా సంపాదించుకుందామనే ఆలోచన రాకుండా ప్రజల్ని అడ్డుపెట్టుకుని రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తిపాస్తులు కూడబెట్టుకుందామనో లేకపోతే ఏదో జిమ్మిక్కులు చేద్దామనే ప్రయత్నం చేయకుండా వీలైనంత వరకు నిజాయితీగా పనిచేస్తాం. పేదవాళ్ళు చాలామందికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ప్రయత్నం చేస్తాం, తొలగిస్తానికి ప్రయత్నం చేద్దాం. అటు ప్రభుత్వ పరంగా తొలగించే అంశాలు కొన్ని ఉన్నా మనం చేయగలిగే అంశాలు కొన్ని ఉంటాయి, మనం కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేద్దాం. ఒక ఉదాహరణ చెప్పాలంటే మీకు మా నియోజకవర్గంలో 200 మొన్ననే ఒక సమస్య నా దృష్టికి వచ్చింది. 240 మంది బోదకాలతో బాధపడుతూ ఉన్నారు. అంటే అడవులకి దగ్గర ఉండడం వల్ల దోమలు. 240 మంది ఒక ఆర్గనైజేషన్ నా దగ్గరకు వచ్చి ఈ సమస్య నాకు చెప్పడం జరిగింది. ఈ 240 మంది బోధకాలు ఉన్న వాళ్ళకి మనం మామూలుగా పల్లెల్లో ఐఎల్సీఎస్ అయితే బాత్రూమ్లు ఉంటాయో అవి కిందకు ఉంటాయి. అవును సార్, వెస్టర్న్ ఉండదు. మనం వెస్టర్న్ ఉండదు కాబట్టి ఈ బోధకాల వాళ్ళకి ఖచ్చితమైన అవసరం. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, కలిసి ఏదైనా ప్రభుత్వ నిధులు ఇవ్వచ్చా ఆలోచిస్తాము. లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్ సహకారం ఇచ్చుకొని ఈ మధ్యన ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ అవి వస్తున్నాయి కదా, ఈ ఫండ్స్ ద్వారా అన్న కనీసం కట్టించే ఏర్పాటు చేసాము. ఇటువంటి కార్యక్రమాలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి, మారుమూల గూడాలు ఉన్నాయి, అక్కడ కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. గర్భిణీ స్త్రీలు ఐరన్ లోపం వల్ల ప్రభుత్వం అంగన్వాడీ నుంచి మంచి పోషకాహారం పంపిస్తూ ఉన్నాం, ఇంకా కూడా ఇతరత్ర పంపిస్తూ ఉన్నాం. చేసినప్పటికీ కూడా వాళ్ళు సరైన ఇంకా కూడా లోపాలు ఉన్నాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు కిట్ ఏదైతే ఇస్తూ ఉన్నారో ఇది చాలా మంచి పథకం, ఇది అమోఘమైనటువంటి పథకం. ఇది మనం చాలా గర్వించాల్సినటువంటి పథకం ఇది. ఇప్పుడు దీంతోపాటు వాళ్ళకి రాగి పిండి, బెల్లం, ఇటువంటి పోషకాహారాలు అందిస్తానికి నేను కూడా ఆలోచన చేస్తా ఉన్నా. ఇటువంటి అట్లనే నా ఆఖరి కోరిక ఏంటంటే ప్రతిరోజు ఎవరైతే పేదవాళ్ళు ఇప్పుడు మీ దగ్గర 5 రూపాయలు భోజనం పెట్టే అవకాశం హైదరాబాద్లో ఉంది, మా దగ్గరకు వచ్చి 5 రూపాయలు భోజనం పెట్టమంటే ఈ హరిరామ హరికృష్ణ వాళ్ళు కానీ కొంచెం ఇబ్బంది, వాళ్ళకి అక్కడ 1,000 మందికి పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. ఆ 1,000 మందికి ఏదైతే ఫ్యాక్టరీ బంద్ అయినందువల్ల అనుకోండి, లేకపోతే మా దగ్గర ఉన్న పేదరికం అనుకోండి, రోజు మనం వాళ్ళకి అన్నదానం చేసే కార్యక్రమం చేసే అవకాశం నాకు ఏమైనా దొరుకుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఈ మధ్య కొద్దిమంది దాతలు కలిశాను, ఒక వరప్రసాద్ రావు గారిని ఆయన కలిశాను, నాకు చాలా సాయం చేశారు ఆయన. అట్లనే శ్యామ్ సుందర్ రెడ్డి గారిని కలిశాను, ఈ మధ్య కొద్దిమంది దాతలు కలిశాను. ఏదైనా అవకాశం ఉంటే ప్రతిరోజు నిత్యం వీళ్ళకి కొద్ది భోజనం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దీంట్లో సక్సెస్ కావాలని చెప్పి నేను కోరుతాను. అదొకటే నా కోరిక. అంటే ఒక్క పూట కూడా ఉపవాసం పడుకోకూడదు, మనం వీలైనంత వరకు వాళ్ళకి భోజనం ఏదైనా అందించగలుగుదామనే ఒక ఆలోచన, అన్నం పరబ్రహ్మస్వరూపం, దాంట్లో ఆ ప్రయత్నం చేస్తాను. తప్పకుండా దాంట్లో నేను విజయం సాధిస్తాను అనుకున్నాకుంది. ఆ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఒకటే నాకు లక్ష్యం. ఇంకా నాకు ఏదో ఇంకా ఈ స్థాయి నుంచి ఇంకా పైకి పోదో ఇంకేదో ఆశలు లేవు నాకు. ఈ స్థాయికి వచ్చాం, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాం, ప్రజలకు చాలా ఇంకా పనిచేయాల్సిన అవసరం ఉంది.
అట్లనే పనిచేస్తూనే ఆకలితో అలమటించకుండా ఉండటం కోసం ఏదైనా ఒక ప్రయత్నం చేసి ఒక రోజు ఒక 500 నుంచి 1000 మంది ఉంటారు కావచ్చు. ఒక పూట భోజనం మనం వాళ్ళకి అందిస్తే మనకు చాలా పుణ్యం అని చెప్పి అదే ఆలోచనలో ఉన్నాను. ఇంకా అంత మించి వేరే ఏమాలి. తప్పకుండా సార్, మేమన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం ఐనెస్ తరఫున. థ్యాంక్ యూ సార్. ఇది కోనేరు కోనప్ప గారి సక్సెస్ స్టోరీ. ఈ స్టోరీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుందని ఆశిద్దాం. మరో సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ ఐ న్యూస్.